రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ నందు సైబర్ క్రైమ్ కు సంబంధించిన ప్రచార పోస్టర్ను పట్టణ సీఐ సూర్యనారాయణ విడుదల చేశారు. ఆ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చాణిక్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఏటీఎంల వద్ద అలాగే ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చాయని వాటి మీద రెండు కేసులు మా స్టేషన్ పరిధిలో నమోదయ్యాయని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు ప్రభుత్వం యొక్క సైబర్ మిత్రలో భాగంగా ప్రజలందరికీ సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కొన్ని పోస్టర్లను ముద్రించడం జరిగిందని పోస్టర్ల ద్వారా సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయనే అంశాలను పొందుపరచడం జరిగిందని బ్యాంకులు ఏటీఎం సెంటర్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ అదేవిధంగా ప్రజలు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అతికించి అవగాహన కల్పిస్తున్నామని ఆన్లైన్లో జరిగే మోసాల వలలో ప్రజలు పడవద్దని మీ వ్యక్తిగత వివరాలను వివిధ సైట్స్లో ఎవరికి ఇవ్వవద్దని ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ అనే అనుమానాలు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. వీటిలో సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనే దాని మీద క్లుప్తంగా వాళ్ళకి వివరించడానికి ప్రయత్నం చేశాము. ఈ యొక్క పోస్టర్స్ అన్నింటినీ కూడా బ్యాంక్స్ తర్వాత ఏటీఎంస్ షాపింగ్ మాల్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ అన్ని చోట్ల కూడా ప్రజలందరూ రద్దీగా తిరిగే ప్రదేశాల్లో వీటిని పేస్ట్ చేసి వాళ్ళందరూ కూడా అవగాహన కలిగించే ఉద్దేశంతో వీటిని మేము తయారు చేయించడం జరిగింది. మాకు ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రెండింటిలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ప్రజలందరికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లో జరిగే మోసాలకి తొందరగా మీరు వాటి యొక్క వలలో పడవద్దని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఏటీఎంకి పిన్ కానీ క్రెడిట్ కార్డు పిన్ కానీ ఓటీపీ కానీ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ ఏ బ్యాంక్ కూడా మిమ్మల్ని అడగదు. అట్లా అడుగుతున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఒక మీరు భావించాలి. ఎమ్మటే ఆ బ్యాంక్ని కాంటాక్ట్ చేసి ఆ యొక్క కార్డును కానీ అకౌంట్ని కానీ బ్లాక్ చేసేయాలి. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ ఫేస్బుక్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ యొక్క వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏదైనా సైబర్ క్రైమ్ జరుగుతుందని అనుమానం కానీ ఉంటే ఇమీడియట్గా మా యొక్క పోలీస్ స్టేషన్ కానీ అప్రోచ్ అయితే మేము తగిన జాగ్రత్తలు తీసుకొని ఫర్దర్గా జరగకుండా అదేవిధంగా జరిగిన మోసాన్ని డిటెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము చెప్తాను.